ఇతరులకు ఇబ్బందులు కలగకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గోదావరి ఖని ఏసీపీ ఉమేందర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండపాల ఏర్పాటుకు విధిగా పోలీస్ పర్మిషన్ తో పాటు విద్యుత్ శాఖ అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఇతరులను రెచ్చగొట్టే ధోరణి మానుకొని శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలన్నారు. గణేష్ మండపాల వద్ద వాలంటీర్లను నియమించి పోలీసులకు సహకరించాలన్నారు. డీజే సౌండ్ సిస్టంతో ఇతరుల ఆరోగ్య ఇబ్బంది కలిగించకూడదని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించాలని ఏసీపీ సూచించారు. ఎవరెవరైతే గణేష్ మండపాన్ని పెడుతున్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించిన టోటల్ యాప్లో ఉన్నది. అందులో ముఖ్యంగా ఏ ప్లేస్లు పెడుతున్నారో, ఊళ్ళో పెడుతున్నారా లేకపోతే బయట పెడుతున్నారా, వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళతో జరిగిన ఇబ్బంది లేకుండా ఉందని చెప్పేసి అన్నింటిని పెట్టేసిస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ సౌండ్ సిస్టమ్ అనేది ఏదైతే రాత్రి పది తర్వాత మాత్రం 100% పెట్టుకోకూడదు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి. చాలామంది మానసిక శారీరక ఇబ్బందులతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి 10 గంటల వరకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి మండపం దగ్గర మినిమం 2 నుంచి 3 వాళ్ళ వాలంటీర్స్ పడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లేని సమయంలో ఏదైనా జరిగినప్పుడు దాని మీద వేరే విధంగా అలిగేషన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వాళ్ళు అక్కడ ఇంటికి ఉండాలి. తర్వాత వాళ్ళ మైండ్ ఇంట్లో కూడా పెట్టుకోవాలి. మేము నైట్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కంపల్సరీ ప్రతి మండపానికి విజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే లేనిచో మళ్ళీ వాళ్ళకు పిలిపించైనా అక్కడ ఉంచాల్సి వస్తుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మనము ఈ మండపాలను నిర్వహించాల్సి వస్తుంది.